हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज वीडियो लो इंट्लो कुरगायलु एमी लेनप्पुडु केवलं रेंडु वेल्लुलिपायलु ओक उल्लिपाय उंटे चालु नोटिकि रुचिगा चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। सो इदि ओक वारं नुंचि 10 रोजुल पाटु निल्व कूडा चेसुकोवच्चु। ई पच्चडिनि ओकसारि तप्पकुंडा ट्रै चेयंडि। इप्पुडु ई सिंपुल अंड टेस्टी अयिन पच्चडिनि एला प्रिपेर चेसुकोवच्चु वीडियोलोकि वेल्लि चूसेयंडि। अन्नंलोकि कास्त नेय्यि वेसुकुनि तिन्नारंटे सूपर गा उंटुंदि। ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక pan పెట్టుకోండి। ఇప్పుడు అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె కొంచెం వేడవనివ్వండి। వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చసెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల చాయమినపప్పు అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని కొంచెం చక్కగా ఫ్రై అవనివ్వండి। మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, పైకి కలర్ వస్తాయి కానీ లోపల దాకా వేగవు। ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది, మరి ఇంతకన్నా డార్క్ గా చేసుకోవద్దు। ఇప్పుడు ఇందులోకి ముందుగానే తొక్క తీసి అంటే ఒల్చి పెట్టేసుకున్న 2 మీడియం సైజ్ లో కాని లేదంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉండే వెల్లుల్లిపాయలు వేసుకోండి। సో తొక్క తీసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే ఒక 10 లేక 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి। ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చి అనేవి అంత కారంగా ఏం లేవు। ఒకవేళ మీరు కొంచెం కారం తక్కువ తీసుకుంటే కాస్త ఎక్కువ వేసుకోండి, అలాగే కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే కాస్త తగ్గించి వేసుకోండి। అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకును వేసి ఇప్పుడు వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో కొంచెం ఆ ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి। ఆ లోపు మనకి వెల్లుల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతాయి। ఇక నేను మీకు చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో। ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగేసి అందులో గింజలు ఏమన్నా ఉంటే తీసేసేయండి। కడిగి పెట్టుకున్న ఈ చింతపండుని ఇందులో వేసేసి కొంచెం ఆ చెమ్మ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి చూసారా మరీ హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు। సో చూసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి। చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే। ఒకవేళ మీకు pan వేడి ఎక్కువగా ఉంది, అవి మాడిపోతాయి అనిపిస్తే ఏదైనా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి। ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో వీటన్నిటిని కూడా వేసేసి ఫస్ట్ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి, అంటే వాటర్ ఏమీ పోయకుండా। సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చటి నీళ్ళని పోసి మెత్తగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి, సరిపడని పోసుకోండి। సో మరీ గట్టిగా చేసుకోవద్దు పచ్చడి, అది మన తర్వాత ఉడుకుతుంది కాబట్టి ఇంకొంచెం థిక్ అవుతుందన్నమాట। సో ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ అదే pan పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి। ఈ పచ్చడికి కాస్త నూనె ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది। నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోండి। ఒక స్పూన్ వరకు పచ్చసెనగపప్పు, ఒక స్పూన్ చాయమినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుని అలాగే ఒక 2 ఎండుమిర్చి లేదంటే ఒక ఎండుమిర్చిని 2-3 సగాలుగా తుంపేసేసి వేసుకోండి। ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపుని చక్కగా ఫ్రై అవనివ్వండి। మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్లేమ్ ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇక్కడ నేను మీకు ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంతకన్నా డార్క్ గా చేసుకోవద్దు। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి అంతా కూడా వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత, సో ఇప్పటివరకు మనం ఈ పచ్చడిలో సాల్ట్ అనేది వేయలేదు। ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి చక్కగా కలిసేట్లు కలుపుకోండి। కలిపేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి। ఉడికితే పచ్చడి అనేది నిలువ ఉంటుంది, మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు। ఒకవేళ మీరు చేసుకున్న పచ్చడి అనేది కొంచెం గట్టిగా అయింది అనిపిస్తే కాస్త గోరువెచ్చటి నీళ్ళని పోసుకుని ఉడికించుకోండి, సరిపోతుంది। సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది। చాలా సింపుల్, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడిని ట్రై చేయండి। ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చక్కగా వెల్లుల్లి ఉల్లిపాయ ఉంటే చాలు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే। కాస్త వేడివేడి అన్నం పెట్టుకుని ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది, పుల్లపుల్లగా కొంచెం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి। మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।